ఎరోబిక్స్ మోస్ ద్వారా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం బాడీ కండిషన్ వర్కౌట్ చేస్తాం. ముందుగా మనం కాన్సన్ట్రేట్ చేసేది అబ్డామినల్ పైన. సో మీ అందరికీ తెలుసు ఎక్కువగా మనకు ఫ్యాట్ అండ్ అక్యుమిలేట్ అయ్యేది అబ్డామినల్ పార్ట్, అలాగే వేస్ట్ పార్ట్. సో ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేసేది అబ్డామినల్ పార్ట్ పైన. కానీ ఈ వర్కౌట్ స్పాండిలైటిస్, సివియర్ లో బ్యాక్ పెయిన్, అలాగే అర్థరైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఓకే, ముందుగా చూడండి, మనము ఇక్కడ బోట్ పొజిషన్కి వచ్చాము. జస్ట్ వాచ్ ఇట్ ఫస్ట్. ఓకే, సో వన్ అనేది మనము రైట్ లెగ్ని క్రాస్ చేసాము, అండ్ టూ, త్రీ బ్రీద్ అవుట్, అండ్ ఫోర్ బ్రీదింగ్, దెన్ అప్, దెన్ ఆపోజిట్ వన్, టూ, త్రీ, అండ్ ఫోర్. సో వన్ మోర్ టైం అడ్జస్ట్ చేయండి. ఓకే, పొజిషన్ వన్ బ్రీద్ అవుట్, టూ బ్రీదింగ్, త్రీ బ్రీద్ అవుట్, అండ్ ఫోర్, దెన్ అప్, వన్, టూ, త్రీ, అండ్ ఫోర్. క్లియర్? రెడీ? గో నౌ. పొజిషన్ వన్ అండ్ టూ, త్రీ అండ్ ఫోర్, అప్ హియర్, ఏ వన్, ఏ టూ, త్రీ అండ్ ఫోర్. గో పొజిషన్ హియర్, వన్, ఏ టూ, త్రీ, ఏ ఫోర్, అండ్ అప్ హియర్, ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్. కమ్ ఆన్, దట్స్ రియల్లీ గుడ్. నౌ పొజిషన్ వన్, ఏ టూ, త్రీ, ఏ ఫోర్, ఏ వన్, ఏ టూ, a 3, a 4, position here, 1 and side stay there side, 2 cross and side here, now up here, a 1, a 2, a 3, a 4, 2 more, come on, good now, position 1, a side, 2 and side, and up here, a 1, a 2, a 3, a 4, 2 more last now, position here, 1 and 2 center, 3 and 4 center, and up here, a 1, a 2, a 3, and for one more last, come on, good. Position here, one cross and back here, same, cross and back, and her. Here one, here two, here three, and four. So, choose her, manamu, rhythmic method lo, workout ni manamu, involve avutu, chesukovachu. Kabatti, ippudu next manamu, abdominal tarvata, vere workout chestamu. And ee workout matram chana simple ga untundi. Just come to simple side lying position here. Okay? Right. Elbow to the totally floor. Now take your right leg fold and just hold the toe and just stretch it up here. Hold it here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. That's really good now. So, ఇప్పుడు నెక్స్ట్ మనం వన్ మోర్ టైం యాప్స్ వర్కౌట్ చేస్తాం. రెడీ? దట్స్ రియలీ గుడ్. నౌ కమ్ టు పొజిషన్ హియర్. గో వన్, టూ, త్రీ, అండ్ ఫోర్. ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్. ఫోర్ మొత్తం అండి. పొజిషన్ హియర్, వన్, టూ, త్రీ, అండ్ ఫోర్. ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ ఫోర్. దట్స్ రియలీ గుడ్. నౌ పొజిషన్ హియర్, ఏ వన్, ఏ టూ, త్రీ, అండ్ ఫోర్, అండ్ అప్. ఏ వన్, a 2, a 3, a 4. Come on, two more times. Position, 1, back, 2, and back here. Up here, a 1, a 2, a 3, a 4. Come on, this. Good. Position, 1, a 2, 3, a 4. A 1, a 2, a 3, a 4. Now turn towards your right side. Right elbow on the floor. Now, simply fold your left knee here. And hold the left toe, raise it up here. Hold for 20 counts straight. 1, a 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 more, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. So, chusaru kada manam ee roju cardio activity tho paatu little bit of body conditioning workout chesam. So, let's do some బ్యాక్ స్ట్రెచింగ్ వర్కౌట్. యా, దట్స్ రియల్లీ గుడ్ నా. సో ఈ వర్కౌట్ మాత్రము సో చాలా యూస్ఫుల్ వర్కౌట్. ఎందుకంటే ఎక్కువగా మనకు రెగ్యులర్గా మనం వాక్ చేస్తూ ఉంటాము, హౌస్ హోల్డ్ వర్క్ చేస్తూ ఉంటాము, మనం బ్యాక్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేసుకుంటాము, డెఫినెట్గా మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ అమీటిసే ట్విస్టింగ్ కానివ్వండి, ఫార్వర్డ్ బెండింగ్ కానివ్వండి, లేదా బ్యాక్ బెండ్ కానివ్వండి. సో ఎప్పుడైతే మనం బ్యాక్ అనేది కరెక్ట్గా స్ట్రాంగ్ ఉంటుందో డెఫినెట్గా మనం ఆ చేసే వర్క్స్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. కాబట్టి బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్
is one of the important workout for our body. Okay, right now. Now lie down on your stomach. Two arms side here. Palms to the floor. See, breathing out, push your back up and down. So repeatedly, meeru back push up chestaro, back muscles nunchi lift cheyali. Neck anedi natural alignment undali. Just watch it here. Palm side. See, when you're lifting your body up, upper back, push from your back. At the same time, see that your neck is natural alignment with your back. Ante manamu epudu lift chestamo, neck anedi upward kaakunda adi back tho movement avvali. Okay na? Ready? Go it now. One, breathe out here and down. That's really good now. Two, up here and down. Three, up here and down. Four, up and down. Five, up and down. Six, up and down. Seven, push it up and down. Eight, push it up and down. Nine, push it up and down. 10, hold for 10 counts here. 10, push it up here. 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1 up here. Now place your two legs straight here. Now fold your right knee, stretch it back here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 more. 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Same another leg. So, apparently, my knee fold chesi backward push cheyali. So, manamu knee anedi hip ki koncham backward push chesi different ga stretch ostundi front thigh ki meeku. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Place your two legs straight now, two arms side here. Just breathe out, bend forward here, 1, and breathe in up here. 2, breathe out, and up here. 3, breathe out, and up here. 4, breathe out, and up here. 5, breathe out, and up here. So, manamu regular ga బాడీని అలాగే వదిలేస్తే బాడీ అనేది లెథర్జీ అయిపోతుంది, అంటే లేజినెస్ అయిపోతుంది. కాబట్టి కొంతమంది లేజినెస్ వల్ల వర్కౌట్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి అట్లీస్ట్ మీరు ఇంట్లో జస్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటూ 20 to 30 minutes చేసుకుంటే లేజినెస్ని సబ్సైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు లేజినెస్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది, డెఫినెట్గా ఫ్యాట్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి బాడీలో. ఎప్పుడైతే ఫ్యాట్ లెవెల్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటుందో బియాండ్ ద లెవెల్, డెఫినెట్గా మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, అలాగే డయాబెటీస్ అండ్ అలాగే హై బీపీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మనకు వస్తూ ఉంటాయి. సో వీటిని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డిఫరెంట్గా వర్కౌట్ చేయాలి, అలాగే విత్ హెల్తీ ప్రాపర్ డైట్. సో అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది తొందరగా తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఇయర్స్ నుంచి బాడీని పెంచుతారు కానీ వెయిట్ అనేది తొందరగా తగ్గాలని ట్రై చేస్తారు. అలా కాకుండా ఒక సీక్వెన్స్గా మెల్లిమెల్లిగా ట్రై చేయండి, డెఫినెట్గా మీరు రిజల్ట్ పొందుతారు. ఒకేసారి మీరు ఎక్కువగా బాడీ పైన లోడింగ్ ఇస్తే మాత్రం జాయింట్స్ అనేది రిసీవ్ చేయాలి. కాబట్టి స్లో స్లోగా వర్కౌట్ చేయండి, జాయింట్స్కి మీ ఆర్గాన్స్కి వర్కౌట్ అలవాటు చేయండి. ఓకే, సో జస్ట్ వర్కౌట్ ఫర్ యువర్ బెటర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సునీత ఫర్ జాయినింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మి. సో కీప్ ఆన్ వాచింగ్ ఫిట్ లైఫ్.